అరటికాయ కాల్చిన కూరకి కావాల్సిన పదార్థాలు అరటికాయలు 2 పోపు దినుసులు ఎండుమిర్చి 2 ఉప్పు రుచికి సరిపడా కారం 1 స్పూన్ పసుపు చిటికెడు మిరియాల పొడి 1 స్పూన్ కరివేపాకు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా అరటికాయని ఇలా వాష్ చేసుకుని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకుని దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా రెండు కాయలకి ఆయిల్ అప్లై చేసుకుని ఒక్కొక్క అరటికాయని ఇలా స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్ లో అన్ని వైపులా కాలేటట్టుగా అరటికాయని కాల్చుకోవాలి ఒక అరటికాయ మొత్తం కాలడానికి 5 టు 10 మినిట్స్ దాకా టైం పడుతుంది మధ్య మధ్యలో అన్ని వైపులు తిప్పుకుంటూ ఇలా చూస్తున్నారు కదా ఇలా అరటికాయ అంతా కాలేలాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి రెండో అరటికాయ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని అరటికాయలు రెండు చల్లారిన తర్వాత పూర్తిగా వాటిని ఇలా పైన చెక్కంతా తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బాండిలో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి పోపు దినుసులు వేగుతూ ఉండగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి అవి కూడా వేగాక కరివేపాకు అలాగే చిటికెడు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే మనం చెక్కు తీసి పెట్టుకున్న అరటికాయల్ని ఇలా చేతితో పిసుక్కుంటూ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి గరిటతో ఇలా అన్ని గరిటతో మరీ చిన్న ముక్కలు అక్కర్లేదు ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలు ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చిటికెడు పసుపు కారం అలాగే మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి 3 టు 4 మినిట్స్ వీటిని బాగా వేగనివ్వాలి అంతే సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి వేడివేడి అరటికాయ కాల్చిన కూర రెడీ